చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ రాజమహేంద్రవరంలో తెలుగుదేశం సీనియర్ నేత బుచ్చయ్య చౌదరి వినూత్న నిరసన చేపట్టారు పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి రోడ్లను చీపుర్లతో ఊడ్చి నిరసన తెలిపారు బాబు కోసం నేను సైతం అంటూ పెద్ద ఎత్తున ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలతో హోరెత్తించారు నియంత పాలన చేస్తున్న వైకాపా ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని బుచ్చయ్య అన్నారు వేలాది తప్పుడు కేసులతో ఆంధ్ర ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి గుణపాఠం చెప్పే రోజు త్వరలోనే ఉంది ఇవాళ అన్ని వర్గాల ప్రజలను కూడా ఇబ్బందులు గురి చేస్తా ఉన్నాడు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు అభివృద్ధి శూన్యంగా రాష్ట్రం అప్పులమైపోయింది వాళ్ళ పోలీస్ వ్యవస్థను దుర్వినియోగం చేసుకుంటున్న చరిత్ర భారతదేశంలో ఎక్కడ లేనంతగా జరుగుతుంది వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అంటాడు థర్టీ సెక్షన్ అంటాడు అవసరస్లు అంటాడు ఇది బొంద ఇది బోలే అన్నీ కూడా తప్పుడు సెక్షన్లతోటి ఇవాళ రాజ్యాంగ హక్కును అరిస్తా ఉన్నాడు రాజ్యాంగం కలిపిన ప్రాథమిక హక్కులు అరిస్తూ ఉన్నాడు దీని మీద పోరాటం చేయబోతున్నాం త్వరలోనే దీని మీద కీలక నిర్ణయం చేస్తాం ఈ తప్పుడు కేసులు పెట్టి పంపిద్దాం పంపిద్దామనే విధానానికి చెక్ పెట్టడం కోసం మేము అందరం కలిపి సమిష్టిగా నాయకత్వం చేస్తాం చంద్రబాబు గారు త్వరలోనే బయటకు వస్తారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ అందరం కూర్చొని ఒక కార్యాచరణ రూపుదిద్స్తాం ఈ రాష్ట్రంలో పట్టిన దౌ దౌర్భాగ్య ప్రభుత్వాన్ని సమూలంగా తొలగించడం కోసం ప్రజాస్వామ్యతంగా పోరాటం చేయడం కోసం కార్యాచరణతో వస్తాం ఎన్ని జైలు నింపుతాడో నింపాలని జైలు భరో కార్యక్రమం కూడా ఇవ్వడానికి మేము సిద్ధమవుతున్నాం ఈ పోలీస్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్న విధానానికి మేము ఖండిస్తున్నాం డిజిట టెక్నాలజీ కానీ సీమెంట్స్ కానీ ఖచ్చితంగా చెప్పారు ఏమీ తప్పు జరగలేదని అయినా కూడా ఏమి ఇప్పుడు ఆధారాలు సేకరిస్తారట జైల్లో పెట్టడం ఎందుకు ముందే సేకరించుకోవచ్చు కదని తప్పు జరిగితే తప్పు జరిగిన దాన్ని తప్పు జరిగినట్టుగా చిత్రించి ఇవాళ ఏమీ లేని అలైన్ అలైన్మెంట్ లేని భూసేకరణ లేని ఒక ప్రాజెక్టు తెచ్చి ఐఆర్ఆర్ ప్రాజెక్టు దాంట్లో ఏదో జరిగిందని ఒక అభూత కల్పనలో కూర్చున్న ప్రచారాన్ని వారి అనుబంధ సంస్థలు వండి పారుచేస్తూ మేము చెబుతున్నాం ప్రజలు ఎదురు జరుగుతూ ఉన్నారు